మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల నల్గొండ జిల్లా పక్షాన డిఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన దీక్షను తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 20 ఏళ్ళుగా మేము సమగ్ర శిక్ష ఉద్యోగులుగా ఎన్నో విభాగాల్లో పనిచేయడం జరుగుతుంది, కానీ అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నాం. మాకు గత ప్రభుత్వం ఎలాంటి హామీ నెరవేర్చలేదు, కానీ ఎన్నికల టైంలో మేము దీక్ష నల్గొండలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించినప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చి ధర్నా శిబిరానికి వచ్చి హామీ ఇవ్వడం జరిగినది. ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తాము, 100 రోజుల్లో రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. అయినా కానీ ఇప్పుడు దాదాపుగా 8 నెలలు కావస్తున్నాయి, ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేదు. అట్లాగే మేము గత 4 రోజుల కింద అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది, అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఇక్కడ మంత్రివర్యులు కానీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులనే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కనీసం చాలా మంది ఉద్యోగస్తులు మా సమగ్ర శిక్ష కుటుంబంలో మరణించడం జరుగుతుంది, ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ అనేది జరగట్లేదు. ఇప్పటి వరకు అయితే చనిపోయిన ఉద్యోగులకు కానీ రెగ్యులరైజ్ చేయాలన్న ఆలోచన కానీ ప్రభుత్వానికి రావట్లేదు. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇలాగే ఉంటుంది. ఇక ముందు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఈరోజు నిరసన దీక్ష తెలియజేస్తున్నాం. ఇంకా కూడా మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఖచ్చితంగా రోజు నిరాహార దీక్ష చేస్తూ ఇలాగే కొనసాగుతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ప్రభుత్వం తక్షణమే మా హామీలన్నీ నెరవేర్చాలని ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాది నల్గొండ జిల్లా చండూరు మండలం, ఎంఐఎస్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే సమగ్ర శిక్ష కుటుంబ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, ఎంపీఎస్ ప్రకటిస్తామని గతంలో ఇచ్చిన హామీని ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన ఇచ్చలేదు. ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడి చేసినా సరే ఏమాత్రం స్పందించడం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో శాంతియుత ర్యాలీ, నిరవధిక సమ్మె, శాంతియుత ర్యాలీ చేస్తూ అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను ఎలాంటి చిన్న స్పందన కూడా పట్టించుకోకుండా ఇప్పటికీ ఎలాంటి స్పందిస్తలేదు. కాబట్టి మా యొక్క డిమాండ్లు ఎంటీఎస్ ప్రకటిస్తూ రెగ్యులరైజ్ చేయాలని, మహిళలకు 180 రోజులు ప్రసూతి సెలవులు ప్రకటించాలని, చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మా యొక్క డిమాండ్ను త్వరగా సత్వరమే పరిష్కరిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి మా యొక్క డిమాండ్లను ఖచ్చితంగా నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఒకవేళ ఇప్పటికీ స్పందించకపోతే నిరవధిక సమ్మెకు మేము ఎలాంటి వెనుకాడకుండా నిరవధిక సమ్మె కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం ఇటు విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఇప్పుడు వచ్చిన ఈ యొక్క ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్లను నెరవేరుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష జేఏసి పిలుపు మేరకు 33 జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో కూడా ఒక్కరోజు మహాశాంతియుత ర్యాలీ, నిరసన దీక్ష తెలియజేయడం జరుగుతుంది. స్థానిక నల్గొండ జిల్లాలో కూడా మేము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టినాం. నల్గొండ జిల్లాలో పనిచేసినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు, కస్తూర్బాలో పనిచేసేటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, స్కూల్ లెవెల్లో పనిచేసేటువంటి పీటీఐలు, క్లస్టర్ లెవెల్లో సిఆర్పీలు, ఎమ్మార్సీ లెవెల్లో పనిచేసేటువంటి మెసెంజర్లు, మా కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్లు, ఎల్డీఏలు, తదితర విభాగాల్లో పనిచేసినటువంటి డిపిఓ స్టాఫ్, ఇక్కడ జిల్లా విభాగంలో పనిచేసినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. గత ప్రభుత్వం మాకు ద్రోహం చేసిందని చెప్పేసి మేము 20 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తే ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు, టీపీసీసీ హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు మా వరంగల్లో దీక్షా శిబిరానికి వచ్చి మీ సమగ్ర శిక్ష ఉద్యోగులందరి సమస్యలు మా గుర్తుకున్నాయి, మీ ఉద్యోగాలు ఇచ్చింది మేము, ఆర్యం ద్వారా మేమే మీ భర్తీ చేసినాము, మీకు రెగ్యులరైజ్ చేసేది కూడా మా వల్ల అవుతుంది, 100 రోజులు మా గవర్నమెంట్ వస్తుంది, ఛాయ తాగే లోపల మీకు రెగ్యులరైజ్ చేసి మీ లీడర్లను పిలిపించి మేము కూర్చోబెట్టి ప్రజా దర్బార్లో
మీ సమస్యలన్నీ పరిష్కరించి ఛాయగా లోపల రెగ్యులరైజ్ చేసి ఇంటికి పంపిస్తానన్న ముఖ్యమంత్రి గారు, 8 నెలలు గడిచినా కూడా గత నెల 30వ తారీఖు కరెక్ట్ నెల రోజులు అవుతుంది, మేమందరం అసెంబ్లీ ముట్టడి చేస్తే అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఆకలి తప్పికలో కొచ్చుకొని రోజు మొత్తం నిరసన దీక్ష మేము అన్ని స్టేషన్లలో పాటించినాం. అయినా శాంతియుతంగా ఈరోజు నిరసన దీక్ష మరొకసారి తెలియజేస్తూ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. 20 సంవత్సరాల నుంచి మా సమగ్ర శిక్షా ఉద్యోగులు చాలా వేతనాలతో ఈరోజు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తు పెట్టేటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కాదు, మా జీతాలు 11,000 జీతాలతోని ఒక పీటీఐ, ఒక మెసెంజర్, ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ ఎట్లా బతుకుతారు? మా ఆవేశం చాలా ఉంది, మా ఆవేదన చాలా ఉంది, మా ఆవేదనను మీరు తీరుస్తారన్నందుకు, సభ మా దీక్షా శిబిరానికి వచ్చి మీరు హామీ ఇచ్చినందుకు మీ మాట నమ్మి మేము మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం. మీరు చెప్పిన హామీని వెంటనే మీరు నెరవేర్చేనే మాకు మీరు మాట నిలబెట్టుకున్నారుగా, మేము మీ కర్తవ్యం మీరు నెరవేర్చిన విధంగా మేము నమ్ముతాం. లేని పక్షంలో మేము ఉప్పెనలాగా చినుకు చినుకు గాలివానై మహాసముద్రంలో బయటకు వచ్చి ధర్నాలు, రాస్తరోకాలు, నిరాహార దీక్షలు చాలా ఎదురవుతాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, సమగ్ర శిక్షాలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగిని రెగ్యులరైజ్ చేయాలి. 10-10 విభాగాలుగా పనిచేస్తా ఉన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు ఒక ఉద్యోగి చనిపోతే కనీసం మట్టి ఖర్చులకు కూడా గవర్నమెంట్ ఒక్క సింగిల్ అనిపిస్తలేదు. అదే ఈ సమగ్ర శిక్షా ఉద్యోగులు 10,000 ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగి కూడా 100 రూపాయలు నా వంతు నా స్నేహితునికి ఇస్తున్నా అని చెప్పేసి మట్టి ఖర్చులకు ఇస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమా కొట్లాడిన తెలంగాణ లోపల? ఇంత దౌర్జన్యమా? మా హక్కుల కోసం మేము అడుగుతుంటే మీరు రేపు ఎల్లుండి మీరేమన్నారండి? ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మినిస్టర్ని గెలవండి అన్ని జిల్లాల్లో అన్నారు. అందరినీ కలిసినాం, ఎమ్మెల్యేలను గెలవండి కలిసినాం, కలెక్టర్లకు వినతిని ఇవ్వండి రాస్తారోకలు చేయొద్దు అన్నారు, చేసినాం. మీరు చెప్పిన ప్రతి మాట స్టెప్ బై స్టెప్ 8 నెలలుగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. మరి 8 నెలల నుంచి మేము చేస్తుంటే మా సమస్య మీ దాకా రాలేదా? మీరే మా సమస్యను చూసి మా దీక్ష దాకా వచ్చింది కదా. మరి మా సమస్య మీ దాకా వచ్చినప్పుడు మా ఒక్క సంతకం పెట్టి ఛాయదాగ లోపల రెగ్యులరైజ్ చేస్తున్న మాట ఏమి? కాబట్టి మేము దక్షిణ పెట్టి డిమాండ్ చేస్తా ఉన్నాం, 8 నెలలు ఓపిక పట్టినాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మా సమగ్ర శిక్షా ఉద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుంది సార్. 15-20 సంవత్సరాలుగా మా మహిళా టీచర్లు చాలా సమస్యలు చెప్పిరని మాట్లాడారు. కనీసం మా కస్తూర్బా టీచర్లకి, మా సమగ్ర శిక్షాలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులకి ప్రసూతి సెలవులు లేవు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అయితే ప్రసూతి సెలవులు ఉంటాయి. వాళ్ళే మహిళల? మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు మహిళలు గారా? వాళ్ళు తల్లులు గారా? వాళ్ళు పిల్లలకు జన్మనివ్వట్లేదా? మరి వివక్ష ఎందుకు? అంటే ప్రతి వ్యవస్థలో వివక్ష ఉండాలి, ప్రతి వ్యవస్థలో కాంట్రాక్ట్ ఉండాలి, రెగ్యులరైజ్ ఉండాలి. అట్లా ప్రతి గవర్నమెంట్ కూడా పబ్బం గడుపుకుంటూ ముందుకెళ్తుంది. మీరు అట్లా గడపరు అని చెప్పి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఎన్నుకున్నాం. కాబట్టి తక్షణమే మా డిమాండ్ని మీరు నెరవేర్చాలని నల్గొండ జిల్లా జేఏసీ సమక్షాన, మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో ఏ పిలుపునిచ్చినా అన్ని జిల్లాల్లో ఇంకా మా డిమాండ్స్ నెరవేరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గత 15 సంవత్సరాలుగా మేము వెట్టి చాకిరీ చేస్తున్నాము. ప్రభుత్వం మమ్మల్ని శ్రమ దోపిడికి గురి చేస్తూ ఉన్నది. చాలా తక్కువ వేతనం ఇచ్చి రోజు కనీస కూలికి ఇచ్చేటటువంటి వేతనం కూడా ఇవ్వకుండా మాతోటి వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఈ విధంగా మమ్మల్ని అన్యాయం చేయడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత మా బ్రతుకులు మారతేనే ఆశపడి తెలంగాణ కోసం పోరాడినాం. తెలంగాణ వచ్చిన మా బ్రతుకులు మారలేదు. ఈ తెలంగాణలో సాధించుకున్నటువంటి తెలంగాణలో మేము మరింత వివక్షకి గురైనాం. కాబట్టి ఈసారి రేవంత్ రెడ్డి గారైనా మాకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటారని, మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారనే ఉద్దేశంతో మేము గట్టి నమ్మకంతో మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్నాం సార్. మీరైనా తప్పకుండా మా సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ, కేజీబీ ఉద్యోగులందరినీ పట్టించుకొని మాకు సరైన న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. తప్పకుండా మీరు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఉన్నాం సార్. సమగ్ర శిక్షలో భాగంగా కేజీబీలో పనిచేస్తున్న మహిళలకు అందరికీ కూడా మాకు మేము చాలా వివక్షతతో కూడుకున్నాం. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఎలాగా ఉపాధ్యాయులలాగా ఉపాధ్యాయులు ఎలా పనిచేస్తున్నారు టీచర్స్, మేము కూడా కేజీబీలలో అలాగనే బోధన చేస్తున్నాము, అలాగనే పిల్లల చూసుకుంటున్నాము. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎలాంటి నైట్ డ్యూటీస్ అలాంటివి ఉండవు. మేము నైట్ డ్యూటీలు కూడా ఈ రోజు పోతే 24 అవర్స్ అక్కడే పాఠశాలలో ఉండి మా ఇంటికి దూరంగా ఉండడం కూడా జరుగుతుంది. ఎలాంటి దానినైనా మేము ఓర్చుకోగలుగుతున్నాం, కానీ మాకు వేతనము లేకుండా ఎవరైనా పని చేస్తారా? మా వేతనం ఎలా ఉందో మీరు ఒకసారి గమనించండి సార్. మీకు మీ దృష్టికి మరి ఉద్యోగాలు కల ఆఫీసర్లు తీసుకురావట్లేరో, మరి మీడియా మిత్రులు మీకు తెలవనిస్తలేదో మా ఆవేదన, లేకపోతే మా బాధ మరి మీకు ఆఫీసర్ ఎవరి ద్వారా కూడా మీకు తెలుసు. ఈ ధర్నా ముఖంగా మీరు మా గురించి ఆలోచిస్తారా అని మా యొక్క కేజీ మహిళల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మాకు
బేసిక్ పే ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. రెగ్యులరైజ్ ముద్రా.